మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ సాత్ దశకో మే 7 డెకేడ్ దేశ్ కో జూట్ ఆర్ లూట్ కే సివా కుచ్ నహీ దియా వో తెలంగాణా కా వికాస్ కభీ భీ నహీ కర్ సక్తి. ఆప్ ముజే బతాయే, కాంగ్రెస్ నే దశకో తక్ దేశ్ మే గరీబీ హటావ్ కా నారా దియా, లేకిన్ గరీబ్ కే జీవన్ మే కోయి బదలావ్ ఆయా క్యా? కాంగ్రెస్ నే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కో వోట్ బ్యాంక్ కే తోర్ పర్ ఇస్తమాల్ కియా, లేకిన్ ఇస్ సమాజ్ కే హాలాత్ సుధరే క్యా? బదలావ్ తబ్ ఆయా జబ్ దేశ్ నే మోదీ కో పూర్ణ బహుమత్ కా ఆశీర్వాద్ దియా ఔర్ మోదీ కో ఆప్కీ సేవా కర్నే కా మౌకా దియా. క్యోంకి బదలావ్ కీ ఏక్ హీ గారంటీ హై, మోదీ కీ గారంటీ. లేకిన్ పిఛలే 10 వర్షో మే పహలీ బార్ గరీబ్ పరివారో కే బ్యాంక్ అకౌంట్ ఖులే, పహలీ బార్ కరోడో గరీబో కో పక్కే మకాన్ కా సుఖ మిలా, పహలీ బార్ గరీబ్ కో టాయిలెట్ నల్ సే జల్ బిజలీ కా కనెక్షన్ ముఫ్త వ్యాక్సినేషన్ ఐసీ అనేక సువిధాయే గరీబ్ కే ఘర్ తక్ పహుంచి, పహలీ బార్ లాఖో గావో నే రాత్ మే బిజలీ కా ఉజాలా దేఖా. ఇసీ బదలావ్ కా పరిణామ్ హై కి పిఛలే 10 వర్షో మే పహలీ బార్ 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ ఆయే హైన్. ఐసా హీ తేజ్ బదలావ్ హమ్ సబ్కో మిల్కర్ తెలంగాణా మే భీ లానా హై. కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో ఝూఠ్ ఔర్ లూట్, మోసము దోపిడీ, ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ 10 దశాబ్దాల కొద్దీ గరీబీ హటావో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది, కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది, కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ని తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్ళొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము
తీసుకుని రావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.